సమాజంలో ఒక డెవలప్మెంట్ లో ఇంటిగ్రేషన్ తీసుకురావడం ప్రస్తుతం దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 25 లక్షల దళిత కుటుంబాలు, దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలని తెలుగుదేశం పార్టీ వారి సమస్యల్ని అడ్రస్ చేయడం కోసం ఒక నూతన ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం పేరే దళిత తేజం తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ దళితుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రోగ్రాం ముందడుగు అనే ప్రోగ్రాంని ఇదిగో దాదాపు 82 రోజులు ఈ రాష్ట్రంలో నాయకులు మొత్తం దళితులు దళితేతరులు అందరూ కూడా దళిత పేటలకు వెళ్ళి ఆ కుటుంబాలతో మాట్లాడి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి విజన్లో భాగంగా 2022 ఎదిగిన 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా, 2029 ఎదిగిన 3 రాష్ట్రాల్లో నంబర్1 రాష్ట్రంగా, 2050కి ప్రపంచానికి ఒక ముఖద్వారంగా ఈ రాష్ట్రాన్ని ఉంచే క్రమంలో పేదరికం అనే దాని మీద గెలవటం కోసం, పేదరికం మీద గెలుపు అనే ఒక నినాదాన్ని తీసుకుని ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇదిగో తెలుగుదేశం పార్టీలో ఉన్న అధినాయకులు మొత్తం ఈ పేద ఇళ్లకు రావటం జరుగుతూ ఉంది. ఈ గ్రామాలకు వచ్చినప్పుడు, మీ ఇళ్లకు వచ్చినప్పుడు మీ సమస్యలు మొత్తాన్ని కూడా, మీ ఇంట్లో మీ పర్సనల్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా, లేకపోతే మీకు పైకి రావడానికి అడ్డంకిగా ఏ సమస్య ఉన్నా వాటన్నింటినీ తీర్చడం కోసం తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి గొప్ప ప్రోగ్రాం, ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు, ఆయన ఆశయాలని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడో ఆగిపోతూ ఉంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లటం బాధ్యత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి వచ్చినటువంటి ప్రభుత్వాల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, ప్రజాప్రతినిధుల మీద ఉన్నది. కాబట్టి అంబేద్కర్ ఆశయాన్ని తీర్చాల్సిన అవసరం ఉంది అని భావించి, ఆశయం అంబేద్కర్ది, ఆచరణ చంద్రబాబు నాయుడుది, ఈ స్లోగన్తో ఈరోజు ముందుకొస్తున్నటువంటి దళిత తేజం తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల కుటుంబాల ఇళ్లకొస్తుంది, మీ అవసరాలను కూడా ప్రభుత్వం తీర్చడానికి ముందుకొస్తుంది, పార్టీని ఈ ప్రజలందరూ కూడా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ పార్టీని తిరిగి మళ్ళా గెలిపించాల్సిన అవసరం ఉంది, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒక హృదయంతో మనసుప్పి మాట్లాడే ఒక పెద్ద కార్యక్రమాన్ని దళిత నాయకులు, దళితేతర నాయకులు మొత్తం కూడా అంకిత భావంతో సమాజ మార్పులో భాగంగా మీ దగ్గరకు వస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఎమ్మెల్యే గారు, పట్టాభి గారు, నానిగారు, సాయిబాబు గారు, నరసింహరావు గారు ఇలాంటి అందరితో కలిసి ఇదిగో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక హృదయాన్ని కదిలించే ఒక సన్నివేశాన్ని ఇప్పుడే ఎమ్మెల్యే గారి మాటల్లో చూడటం జరిగింది. 3 ఆడపిల్లలు ఉన్నారు. 3 ఆడపిల్లలకి తల్లి తండ్రి ఒక 15 రోజుల్లో చనిపోతే ఎవరు అండలేకుండా ఉండనట్టు ఇంటికి వెళ్ళాం. ఆ పాపకి 50,000 రూపాయలు ఇస్తేనే తను 4 సంవత్సరాలు చదివినటువంటి ఫిజియోథెరపీ కోర్సు సర్టిఫికేట్స్ తనకు వస్తాయి. తను తన ఈరోజు తల్లిదండ్రులు లేనటువంటి 2 చెల్లెళ్ళకి తను తల్లి తండ్రి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రియాంక అనే ఒక పాప, ఆ పాపని ఈరోజు మొత్తం కూడా ఎస్సీ కార్పొరేషన్ టేకప్ చేయబోతూ ఉన్నది, ఎమ్మెల్యే గారు టేకప్ చేయబోతూ ఉన్నారు. ఇలాంటి ఆదరణని, ఇలాంటి ఆశయాలని చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ప్రజల కోసం తిరిగి మళ్ళా మీరు వెళ్ళండి అని చెప్తే, వచ్చినటువంటి సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ సమస్య, ఇలాంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. మాకు తెలుసు, ఈ ప్రాంతం నుంచే, లేకపోతే దళిత వర్గాల నుంచే వచ్చాం కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు అండగా నిలబడగలిగినప్పుడే తిరిగి మళ్ళా ఆ ప్రభుత్వాన్ని గెలిపిస్తారు, ఆ నాయకుడిని గెలిపిస్తారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు దళిత నాయకులని మాత్రమే కాకుండా సమాజంలో బాధ్యత వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తాన్ని కూడా దళిత వాడలకు వెళ్ళండి, అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించే రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉన్నది. మిగతా రాజకీయ పార్టీలు అంబేద్కర్ పేరు చెప్పుకోను, లేకపోతే కులాల పేరు చెప్పుకున్న బ్రతకడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ పనిచేసి ఆచరణలో ముందుండటం కోసం తెలుగుదేశం పార్టీ ఆశయం అంబేద్కర్ది, ఆచరణ చంద్రబాబు నాయుడుది అనే నినాదంతో వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ఆదరించమని, ఓన్ చేసుకోమని, తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీ అందరికీ చెప్పడం కోసం, మీ సమస్యను తీర్చడం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకులందరూ కూడా మీ దగ్గర రావడం జరిగింది.